సో చాలా చాలా బాగుంది ఓవరాల్ గా మూవీ సినిమాలో ఒక మంచి డైలాగ్ చెప్పండి ఏదో ఒకటేనా ప్లీజ్ ఐ థింక్ మై హస్బెండ్ ఇస్ ది బెస్ట్ ఫర్ దట్ అన్నా సలా దసరా పండుగ అప్పుడు మంచిగా రావణాసురుడు దేహం చూసిలా తర్వాత డైరెక్ట్ థియేటర్కి వచ్చినాయి ఒక్కటే అంట మూవీ చూడకుండా కామెంట్ వేస్తే బాగుండదు అని మామూలుగా ఉండదు చింపి పడతా ఒకటే అంటున్నా ఫస్ట్ మూవీ చూడండి తర్వాత కామెంట్ చేయండి జెన్యున్గా చెప్పండి అంతే అంటున్నా ఫస్ట్ చూడండి ఇక్కడ సైకో విలన్గా ఉన్నారు చింపి పాడేసినారన్న ఒకటే అంటున్నా చింపి పాడేసినారు బైజాన్కా రొమాన్స్ చాలా అంతే బైజాన్కా యాక్షన్ దా మూవీ సెట్ అన్న అవుట్ ఆఫ్ 5 4.5 ఇస్తున్నా అన్న నేనైతే చాలా బాగుంది దసరాకి ఎంజాయ్ చేయండి అంతే థ్యాంక్ యూ నేనైతే గాడ్ ఫాదర్ అండి మెగాస్టార్ ఫ్యామిలీకి చెప్తున్నా అండ్ అంతే అండి హీస్ ద గాడ్ ఫాదర్ ఫర్ ఎవర్ అండి ఫర్ ఎవర్ అండ్ ఎవర్ మా దేవుడు పవన్ కళ్యాణ్ మా అన్నయ్య చిరంజీవి మెగా ఫ్యామిలీ అది ఆశ్చర్యతో డిసప్పాయింట్ ఏం లేదు భయ్య కొందరికి నచ్చలేదు అంతే తప్ప అది మూవీ అద్భుతం భయ్య సో బోర్ అయితే కొట్టలేదు కదా సినిమా కనబడింది భయ్య కత్తితో ఫస్ట్ సినిమా హీరోయిన్ మరి ఆయన సపోర్టింగ్ రోల్ కదా ఆయన ఆమె కూడా ఆమె గన్స్తో పట్టుకుంటుంది ఈయన కత్తితో కత్తితో అలరించారు రొమాన్స్ అయితే ఏం లేదు భయ్య గ్లామర్ అయితే ఉంది అది అదంతా వేరే స్టోరీ లెవెల్ ఇదంతా వేరే స్టోరీ అన్న దాని తిని పోటీ కాదు ఇది ఇదే అది ఇదే ప్లస్ పాయింట్ యాక్షన్ మూవీ కొరికిన వాళ్ళు ఇది చూడాలి మంచి డ్రామా కొరికిన వాళ్ళు అది చూడాలి భయ్య దానికి పోటీ అయితే లేదు చాలా బాగుంది సినిమా చాలా కొత్తగా ఉంది కత్తితో చాలా లుక్కే అదిరిపోయింది భయ్య థ్యాంక్ యూ 5కి నేను 4.5 ఇస్తా భయ్య థ్యాంక్ యూ ఫైట్స్ అదే చెప్పాల్సిన అవసరం లేదు అన్న ఫైట్స్ వీరల్ ఎవరు ఈ సినిమాలో ఒక హైలైట్స్ ఏంటంటే ఫైట్స్ అనుకోవచ్చు అన్న ఇంకో లెవెల్ అది ఫైట్స్ మాత్రం మెసేజ్ వారండి దుబాయ్ లో ఫైట్ ఎట్లుంది అన్న బైక్స్ లేదు ఆల్రెడీ ఫైట్స్ గురించి ఒక క్లారిటీ ఇచ్చాను సినిమా అయితే చాలా బాగుంది అన్న ఫైట్స్ అయితే ఎవరైతే మాస్ ఊహించి వస్తారో ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి హీరోయిన్ కూడా చేస్తుంది అన్న ఒక హీరోనే అనుకుంటాం కానీ లాస్ట్లో ఒకటన్నా టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు అవి ఏమంటామన్న హెలికాప్టర్లు ఉంటాయి కదా అలాంటి టెక్నాలజీ చూపిస్తారన్న సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది ఫైట్స్ కానీ ఏదైనా కానీ